సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఈజ్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే టెక్ ఫీల్డ్లో ఉన్న ఇమేజ్ జనరేటర్ అనే ఫీచర్ని మనం ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో గాయస్, మనకి ఆ టెక్ ఫ్రీడమ్ మనందరికి తెలిసిన అప్లికేషనే, మన విఐ పర్సన్స్కి చాలా యూజ్ఫుల్ అప్లికేషన్. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, టుడే అప్డేట్ ఏంటంటే దీంట్లో ఇమేజ్ జనరేటర్ అనే ఫీచర్ అయితే యాడ్ చేశారు ఫ్రెండ్స్. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉందన్నమాట. అంటే మనం లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏ మ్యాన్ ప్లేయింగ్ క్రికెట్ అని మనం టైప్ చేసి సెండ్ చేస్తే ఆ ఫోటో మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏ ఫోటో దాన్ని మనం చదివించుకోవచ్చు అనమాట. అంటే అది రియలా ఫేకా, అంటే దాంట్లో నిజంగానే ఉందా అని మన డిస్క్రిప్షన్ కూడా చదివించుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే దీంట్లో ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రాన్స్లేట్లో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. సో నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఫీచర్ మ్యాక్సిమం పార్ట్కి అందరికీ వచ్చుంటుంది. ఒకవేళ రాకపోతే మీరు అప్డేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నేను టెక్ ఫ్రీడమ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇమేజ్ జనరేటర్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఓకే, ఇమేజ్ జనరేటర్ ఒక క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా ఫస్ట్ టైం మనకి ఎడిట్ బాక్స్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనకు కావాల్సిన టైప్ చేసుకోవచ్చు. సో నేను ఒక టెక్స్ట్ అయితే కాపీ చేశాను, నేను పేస్ట్ చేస్తాను. ఓకే, నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఏ మ్యాన్ ప్లేయింగ్ ఏ క్రికెట్, ఏ మ్యాన్ ప్లేయింగ్ క్రికెట్ అని నేను ఎడిట్ బాక్స్ టైప్ చేశాను ఫ్రెండ్స్. సో నేను సెండ్ చేస్తున్నాను. ఓకే, ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి మ్యూజిక్ ప్రాసెస్ టోన్ అనమాట. సో జస్ట్ ఒక మినిట్ కూడా పట్టదు, క్విక్గానే అయిపోద్ది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మన అంటే యూ అంటే మనం సెండ్ చేసిన మెసేజ్ అనమాట. మనం ఏమని సెండ్ చేసామో అది చూస్తుంది. ఓకే, ఒకసారి పైన చూద్దాం ఫ్రెండ్స్. రీజనరేట్ అంటే ఒకవేళ మనకి ఇమేజ్ క్లారిటీగా లేకపోతే మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు, కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక. మెసేజ్ ఇది నెక్స్ట్ మెసేజ్ అనమాట. ఫస్ట్ ఓకే, అసిస్టెంట్ మెసేజ్ ఉంది కదా, ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. డిస్క్రైబ్ ఇమేజ్. ఓకే, మనం నేను చెప్తాను మీకు. ఓసిఆర్ ఓకే, డిస్క్రైబ్ ఇమేజ్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ టోటలీ బ్లైండ్స్. మీకు ఎగ్జాంపుల్గా ఒక వన్ మినిట్ చెప్తాను ఇది దేనికి సంబంధించిందో అని. లైక్ ఇప్పుడు టోటలీ బ్లైండ్స్ అనుకోండి, మనం ఇమేజ్ క్రియేట్ చేసాం. లైక్ ఇప్పుడు నేను ఏ మ్యాన్ ప్లేయింగ్ క్రికెట్ అని రాసి నేను సెండ్ చేశాను కదా, ఆ ఇమేజ్ కరెక్ట్గా వస్తుంది. బట్ మనం చూసుకోవడానికి వీలుగా ఉండదు కదా. ఈ డిస్క్రైబ్ ఇమేజ్లో ఇన్ఫోలోకి వెళ్తే మొత్తం టెక్స్ట్ ఫార్మేట్ ఫ్రెండ్స్, ఆ ఇమేజ్లో ఏమైతే ఉందో మొత్తం చదివి వినిపిస్తుంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, వెరీ యూజ్ఫుల్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, సీ ఇన్ఫో ప్రాసెస్ అవుతుంది. వెయిట్ వెయిట్ అండ్ సీ. సో వన్ మినిట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనకి వస్తుంది, అయిపోతుంది అయిపోతుంది. ఓకే, సీడ్ ఇన్ఫో
Share image, but more options about image. About image. So image ఉన్నది మనకి ఇప్పుడు చూస్తుంది చూద్దాం. The image, a cricket player is in the midst of a powerful swing. He is dressed in a crisp white cricket uniform, complete with a helmet and pads, which are standard safety gear for the sport. The player is holding a cricket bat, which is poised to strike the ball. The ball is in motion, captured mid-air, adding a dynamic element to the scene. The player's stance and the position of the bat suggest a well-timed shot. Okay. మన టెక్స్ట్ తెలుసుకుంటూ వెళ్ళిపోతే వీడియోలు ఎంతో చాలా ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ చూసారు కదా, ఆస్క్ టెక్ ఫ్రీడమ్, సేమ్ ఇది మనకి బిఎంఐస్ లాగా అనమాట. మళ్ళీ ఇంకోటి మనం క్వశ్చన్ అడగొచ్చు చూద్దాం ఇది. సో ఇప్పుడు మనకి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చా అని. ఎస్ అబ్సల్యూట్లీ మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అందరికీ ఇంగ్లీష్ అర్థమవ్వదు, లైక్ ఇప్పుడు అంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది బట్ అందరికీ ప్రాపర్గా అర్థమవ్వదు. చాలామంది తెలుగు లాంగ్వేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇమేజ్ జనరేటర్లో మనకి తెలుగు కూడా ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి. సో అది ఎలా అంటే ఓకే మోర్ ఆప్షన్స్లో కొంచెం వెళ్ళాను ఫ్రెండ్స్. కాపీ, ఓకే టెక్స్ట్ మనం కాపీ చేసుకోవచ్చు. ట్రాన్స్లేట్ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది ట్రాన్స్లేట్. షేర్ కాపీ, ఓకే ట్రాన్స్లేట్. The image, a cricket player is in text back button, text translator. The target language for translation. Item 63 of 66 Telugu, T, combo box. Okay. ఇక్కడ మనం డ్రాప్ డౌన్ వస్తుంది ఫ్రెండ్స్. పాప్అప్ విండో. మనం తెలుగు చూస్ చేసుకోవాలి. సో మన తెలుగు అయితే ఎక్కడో ఆల్ చాలా దూరం వెళ్ళాలి ఫ్రెండ్స్ తెలుగు లాంగ్వేజ్ కావాలంటే. Punjabi, Portuguese, సెర్చ్ చేసుకోవచ్చు. Romanian, Russian, ఓకే నాకైతే పైన వచ్చేసింది ఎందుకంటే బై డిఫాల్ట్ ఈ లాంగ్వేజ్ ఉంది కాబట్టి. ఓకే మనకి అది ఆటోమేటిక్ డిటెక్షన్ అయిపోతుంది ఫ్రెండ్స్, అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్కి స్పెసిఫిక్గా మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనకి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే Translate button. నేను ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తున్నాను, ట్రాన్స్లేట్ అవుతుంది చూడండి. ఓకే చూసారు ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా ట్రాన్స్లేషన్ అయితే అయిపోయిందో చూద్దాం. Translation info. More options. The image, a cricket play, original text. Okay, చూసారు కదా ఇది ఒరిజినల్ టెక్స్ట్ అన్నమాట. Translated text. ఇప్పుడు ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్. చిత్రంలో ఒక క్రికెట్ ఆటగాడు శక్తివంతమైన స్వింగ్ మధ్యలో ఉన్నాడు. అతను స్ఫుటమైన తెల్లటి క్రికెట్ యూనిఫాంలో ధరించాడు, హెల్మెట్ మరియు ప్యాడ్లతో పూర్తి. ఇది క్రీడకు ప్రామాణికమైన భద్రతా. ఆటగాడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉన్నాడు, అది బంతిని కొట్టడానికి సిద్ధంగా ఉంది. బంతి కదలికలో ఉంది, గాలి మధ్యలో సంగ్రహించబడింది. సన్నివేశానికి డైనమిక్ ఎలిమెంట్ ని జోడిస్తుంది. ఆటగాడి వైఖరి మరియు బ్యాట్ యొక్క స్థానం బాగా సమయానుకూలమైన షాట్ ను సూచిస్తాయి. నేపథ్యం పచ్చని క్రికెట్ మైదానం, ఆటగాడి తెల్లటి యూనిఫారానికి వైబ్రెంట్ కాంట్రాస్ట్. సో చాలు అంటే మనం చదివించుకుంటే చాలా వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది, అందుకే నేను ఆ మ్యాటర్ కొంచెం చదివి కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకే ఇప్పుడు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసుకున్నాం, మన డౌట్ క్లారిఫై అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మనం దీన్ని క్వశ్చన్ తెలుగులో అడగొచ్చా? ఎస్ తెలుగులో అడగొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే మనం తెలుగులో అడిగిన క్వశ్చన్స్కి ఒక్కొక్కసారి తెలుగులో ఆన్సర్ వస్తుంది, బట్ మోర్ దెన్ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఆన్సర్ వస్తుంది. నాట్ ఎ ప్రాబ్లం, మనకి ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక తెలుగులో కూడా ఒక క్వశ్చన్ అడుగుతాం ఫ్రెండ్స్. Clear button. Information back button. Back button. Scene it. Share image. About it. Ask back. Ask message. Send message. Okay. Ask a degree and click to some friends. Favorite. Granular. Showing. ఒక చెట్టు మీద రంగురంగు పక్షులు కూర్చుని ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే కలర్ కలర్ బర్డ్స్ అంటే ఒక ట్రీ మీద బర్డ్స్ కూర్చున్నట్టు నేను ఇమేజ్ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకే సెండ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది రైట్ చేస్తుంది, ఇంకా ఓల్డ్ పాత్ ఉందన్నమాట ఇక్కడ.
ఫోర్మేట్ మ్యూజిక్ అయితే మనకి ప్రాసెసింగ్ అయ్యాడు అనమాట. అంటే కొంచెం నెట్వర్క్ స్పీడ్ మీద బేస్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్, అది కొంచెం నెట్వర్క్ స్పీడ్ డౌన్ ఉందన్నమాట స్లో. సో అందుకని కొంచెం ఓకే అయిపోయింది. ఒక చెట్టు మీద రంగురంగు పక్షులు కూర్చుని ఉన్నాయి. సో ఇది మందన్నమాట మనం టైప్ చేసిన క్వశ్చన్. అసిస్టెంట్, I am sorry, I cannot answer your question. Okay. I am a text-based chat assistant, and thus I cannot see message. So, seen it, image generator. ఇది ఏమవుతుందంటే ఫ్రెండ్స్, అంటే మీకు మనం ఇప్పుడు లైక్ ఇంగ్లీష్ టెక్స్ట్ రాస్తుంది ఏమైనా క్రికెట్ గురించి అడిగాం కదా, అక్కడే యాస్క్ ఏ ఉంటుంది కదా, ఆ యాస్క్ ఏ ఎలా అడిగితే తెలుగులో రావట్లేదు. బట్ మనం తెలుగులో స్పెసిఫిక్గా తెలుగు అడగాలంటే మనం బ్యాక్ వచ్చేసి ఇమేజ్ జనరేటర్ ఇమేజ్ జనరేటర్. సో మళ్ళీ దీంట్లో మనం కొత్తగా ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ కాపీ చేసి ఇందా మనం టెక్స్ట్ రాసాం కదా, సేమ్ టెక్స్ట్ మనం పేస్ట్ చేద్దాం. ఒక చెట్టు మీద రంగు రంగు పక్షి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి అయితే రిజల్ట్ వస్తుంది అన్నమాట. అంటే ఆ ఆస్కేలో ఐ మీన్ ఒక టెక్స్ట్ మనం క్రికెట్ రాసాం కదా, సేమ్ మళ్ళీ ఆస్కేలో మనం సేమ్ ఇంగ్లీష్ అడిగితేనే మనకి ఆ రిప్లై వస్తుంది, తెలుగు అడిగితే రిప్లై రావట్లేదు. ఇప్పుడు చూడండి, నేను తెలుగు అడిగాను, ఇప్పుడు ప్రాసెసింగ్ అయిపోయింది. ఒక చెట్టు మీద రంగు రంగు పక్షులు కూర్చుని ఉన్నాయి. ఒక చెట్టు మీద రంగు రంగు పక్షులు కూర్చుని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఇన్ఫోలోకి వెళ్దాం. జనరేటెడ్ ఇమేజ్, సేమ్ ఇమేజ్, డిస్క్రైబ్ సీన్ ఇన్ఫో. మీకు డిస్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనకి రిజల్ట్ వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. బట్ మీకు క్లారిఫికేషన్ కావాలి కాబట్టి సో నేను చేస్తున్నాను అన్నమాట. గమ్మునవ్వు గమ్మునవ్వు. సో అవర్ మెయిన్ ఫ్రెండ్స్ వేటెన్సీ అది ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో ఎందుకంటే మనకి చాలా కష్టం, ఎందుకంటే ఇమేజ్ ఉన్నది యాస్ ఇట్ ఈజ్ మ్యాటర్ వాళ్ళు చెప్పాలి కాబట్టి ప్రాసెసింగ్ ఒక్కసారి ఫాస్ట్. ఓకే, అయిపోయింది. అబౌట్ ఇమేజ్ చూడండి, the bird has a striking plumage with a mix of colors. Its head is a deep blue, contrasting with its orange body. The wings are a rich green, and the... So, ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేద్దాం. About him, more up, the image, text, the target, item 63 of 66, Telugu. Okay. Translation info. చిత్రం ఒక కొమ్మపై ఉన్న శక్తివంతమైన పక్షిని కలిగి ఉంది. పక్షి రంగుల మిశ్రమంతో అద్భుతమైన ఈకను కలిగి ఉంటుంది. దాని తల ముదురు నీలం రంగులో ఉంటుంది. దాని నారింజ శరీరానికి భిన్నంగా ఉంటుంది. రెక్కలు గొప్ప ఆకుపచ్చ రంగులో ఉంటాయి మరియు తోక ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. పక్షి ముక్కు సూటిగా ఉంటుంది మరియు దాని తల వైపు చిన్న కన్ను ఉంటుంది. పక్షి కెమెరాకు ఎదురుగా ఉంది మరియు దాని పాదాలు అది కూర్చున్న కొమ్మను పట్టుకుంటున్నాయి. చిత్రం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన తెలుగులో ఆన్సర్ వచ్చేసింది. సో ఒకసారి చెప్తున్నా మీరు గమనించండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం కదా, ఇప్పుడు లైక్ నేను ఏ మ్యాన్యూ ప్లేయింగ్ క్రికెట్ అని అడిగాను, అది రిజల్ట్ వచ్చింది. సేమ్ మనకి అక్కడ కింద ఆస్క్ ఏ ఉంటుంది అన్నమాట, అక్కడ క్లిక్ చేసి మనం మళ్ళీ ఇంగ్లీష్ టెక్స్టే లైక్ ఇప్పుడు వేరే ఏదంటే లైక్ ఏ మ్యాన్ డ్యాన్సింగ్ అని అడిగితే మళ్ళీ మనకి ఇంగ్లీష్లోనే రిజల్ట్ వస్తుంది. బట్ అక్కడే మనం తెలుగులో క్వశ్చన్ అడిగితే రిజల్ట్ రావట్లేదు. మనం తెలుగులో స్పెసిఫిక్గా అడగాలంటే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొత్తగా ఇమేజ్ జనరేటర్ ఓపెన్ చేసి తెలుగులో క్వశ్చన్ అడిగితే మనకి తెలుగులో ఐ మీన్ ఆన్సర్ వచ్చేస్తుంది, మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో గైస్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఓకే, ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కలుసుకుందాం. బాయ్ బాయ్.